చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు ఏం చేశాడండి? కిలో 2 రూపాయల బియ్యం ఉంచావా? పేదవాడికి కట్టేటువంటి పక్కా ఇళ్ళు ఉంచావా? హార్స్ పవర్ 50 రూపాయలు కరెంట్ ఉంచావా? ఎన్టీ రామారావు పెట్టినటువంటి మద్యపాన నిషేధాన్ని ఉంచావా? ఏముంచావు ఎన్టీ రామారావు సిద్ధాంతాలు ఆ పార్టీలో కానీ ఆయన పెట్టినటువంటి కార్యక్రమాలు ఏముంచావు నువ్వు చెప్పు. ఒక్క కార్యక్రమాన్ని కానీ ఒక్క పథకాన్ని కానీ లేకుండా సర్వనాశనం చేసి పేదల కోసం పెట్టినటువంటి పార్టీని పెత్తనందారుల చేతిలో తీసుకువెళ్ళి పెట్టి రాజ్యసభలో వందల కోట్ల రూపాయలకు అమ్ముకున్నావు, ఎమ్మెల్సీలు అమ్ముకున్నావు, ఎమ్మెల్యే సీట్లు అమ్ముకున్నావు, ఎంపీ సీట్లు అమ్ముకున్నావు. ఆ పార్టీని ఒక వ్యాపార సంస్థగా మార్చి నువ్వు నీ కొడుకు నీ కుటుంబం లక్షల కోట్ల రూపాయలు దోచుకుని ఈరోజు అపర కోటేశ్వరుడిగా అవతరించావు. నీకు సపోర్ట్ చేసేటువంటి నీ బెనామీలు నీ 420 వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ సామంత రాజుల్లాగా నువ్వు పంచుకున్న నువ్వు కొట్టేసినటువంటి డబ్బులు వాళ్ళకి భాగం ఇచ్చి వాళ్ళందరినీ నీకు మద్దతుగా పెట్టుకుని ఇప్పుడు డప్పాలు కొట్టించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నావు. నువ్వు ఒక నీచుడివి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే తండ్రి లాంటి ఇంటి రామారావుని ద్రోహం చేసావు, దేవుడు లాంటి ఇంటి రామారావుకి ద్రోహం చేసావు, వైస్రాయ్ హోటల్లో క్యాంప్ పెట్టి ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఆయన మనసుకి ఆత్మకి శోభ పెట్టి ఇప్పుడు చనిపోయినా కూడా ఆత్మకు శోభ పెట్టేటువంటి దుర్మార్గుడు నువ్వు.